భారత సైన్యానికి సంబంధించి ఇప్పుడు కొత్త అత్యాధునికమైనటువంటి కాన్సెప్టులు కొన్నిటిని కనిపెడుతున్నాం ఇంతకుముందు ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోవడం అదే సందర్భంలో కొత్త శక్తుల్ని జోడించడం అన్నటువంటి ప్రస్తుతం రక్షణ విభాగంలో శరవేగంగా జరుగుతుంది ఇంతకుముందు కూడా చెప్పాను సబ్మెరైన్లు కొన్ని మనం తయారు చేసుకుంటున్నాం అదే సందర్భంలో విమానాలకు సంబంధించి కూడా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ లాంటివి ఏర్పాటు చేసుకోవడం హెలికాప్టర్లు కొనటం బార్డర్స్లో విమానాశ్రయాలన్నింటినీ పునరుద్ధరించడం బార్డర్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం ఈశాన్య రాష్ట్రాలకు కూడా రైలు మార్గాలు ఏర్పాటు చేసుకోవడం కొత్త వంతెనలు ఏర్పాటు చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద యుద్ధ విమానాలు దిగే అంతటి స్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాటు చేసుకుని ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ అదే సందర్భంలో పాత ఫెయిల్యూర్స్ని సరిచేస్తూ వాటిని స్ట్రెంతన్ చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది అది సుకోయి విమానాలు రష్యా నుండి మనం కొన్నటువంటి సుకోయ్ యుద్ధ విమానాల్లో చాలాసార్లు కూలిపోయినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి వాటిని టెక్నాలజీని మార్చి డెవలప్ చేయడంతో పాటుగా ఇప్పుడు సరికొత్తదైనటువంటి రష్యా సుకోయ్లకి బ్రిటన్ సంబంధించినటువంటి ఆయుధాలు యాడ్ చేస్తున్నారు ఈ సుకోయ్కి ఆశ్రమ క్షిపణులు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో బ్రిటన్లో తయారు చేసినటువంటి వాటిని వీటికి యాడ్ చేస్తున్నారు ఇవి కొన్ని మైళ్ళ దూరంలో ఉండేటువంటి హీట్ బేసిస్ మీద హీట్ సీకింగ్ రాడార్ల ద్వారా నేల కూలుస్తారు అంటే అవతల ఒక వెపన్ని వాడేటప్పుడు అక్కడ క్షిపణులు కానీ అక్కడ ఏదైనా సరే వాడుతున్నప్పుడు అక్కడ హీట్ పుడుతుంది ఆ హీట్ ఆధారంగా రాడార్లు గుర్తించి దీనికి సజెషన్ ఇస్తే ఇవి వెళ్ళి నేరుగా వాటిని కూల్చేటువంటి ప్రక్రియ అనమాట ఇవి సోఫిస్టికేటెడ్ కొత్తగా ఈ మధ్య కాలంలో కనిపెట్టబడుతున్నాయి ఇతర దేశాలు ఎప్పటి నుంచి వాడుతున్నారు వాటిని ఇప్పుడు తీసుకొస్తున్నారు దీనికి హార్డ్వేర్ ఆల్రెడీ ఈ రెండు దేశాలకు సంబంధించి సాఫ్ట్వేర్ని ఇప్పుడు యాడ్ చేయడం ద్వారా భారత రక్షణ విభాగం రక్షణ పరిశోధన విభాగం కొత్త టెక్నాలజీని కనిపెట్టింది ఆ విమానాలకి ఈ కొత్తదైనటువంటి క్షిపణుల్ని యాడ్ చేయడం ద్వారా మరింత శక్తివంతమయ్యేటువంటి విధంగా మన ఎయిర్ ఫోర్స్ తయారు కాబోతుంది